తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనుపాడు లంకలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకాశం జిల్లా కనిగిరి దళిత ప్రజాసంఘాల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి కావలసిన రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదన్నారు. ఈరోజు దళితుల మీద ఎన్నో అత్యాచారాలు శిరమండలాలు ఇవన్నీ జరుగుతున్నా పట్టించుకునే వైనం అందులో కూడా ఈ రోజులు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ అప్రాసిట్ కేసు కూడా నమోదు చేసి ఇంక మీద రాష్ట్రంలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా అంబేద్కర్కి కానీ దళితులకు కానీ ఇలాంటి అవమానం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. పట్టి మా ఎస్సీ బీసీలు అటువంటి ఓటు గెలిచేటువంటి ప్రభుత్వాలు మీకు సిగ్గు లజ్జ ఉంటే అంబేద్కర్ గారిని పగలగొట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేదాకా ఒప్పుకోం. అదే కాకుండా ఏది మీకు శాతం మీ చేస్తే మా శాతం మేము చేసుకుంటాం. మా వల్ల మీ ప్రభుత్వాలు వచ్చింది, మా వల్ల మీరు మీ సామాజికంగా మీకు వ్యూ లేవు, సామాజికంగా ప్రభుత్వం లేదు. మా సామాజికంతో మా ప్రభుత్వంతో మమ్మల్ని ఎక్కడైనా ఓట్లేసని చెప్పండి. పెత్తందారులంతా మమ్మల్ని మోహం చేసి ఈరోజు మీరు మా మీద పెత్తం చేస్తారా? మీకు సిగ్గు లజ్జ ఉంటే అంబేద్కర్ గారిని ధ్వంసం చేసిన వ్యక్తుల్ని ఆ లంజా కొడుకులు మాత్రం అరెస్ట్ చేయాల్సిందే, చెందాల్సిందే. నా కొడుకులు బతకూడదు.